బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం సమయంలో కొన్నింటిని తింటే సంతృప్తికరమైన అల్పాహారం లభిస్తుంది. అలాగే బాదం పప్పుతో టీని తయారు చేసుకుని తాగితే మరెన్నో ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. బాదం టీ రుచికరమైనదే కాకుండా ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. బాదంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాదం టీ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర కొవ్వు స్థాయిలను నిర్వహించడానికి, జీవక్రియను పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. బాదం పప్పు పైచర్మంలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి ఇతర పోషకాల సమ్మేళనాలుంటాయి. ఈ సమ్మేళనాలు మంటను తగ్గిస్తాయి. మనం తీసుకునే ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి వ్యతిరేకంగా యాంటీమైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉంటాయి. రోజుకు ఒక కప్పు పోషకాలతో కూడిన బాదం టీని ఆస్వాదించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బాదం తొక్కల నుండి తీసిన సారం శరీరంలోని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే అధిక రక్త చక్కెర స్థాయిలు నివారించడానికి బాదం టీ ఉపయోగపడుతుంది. బాదం టీలో మెగ్నీషియం ఉంటుంది. మనం ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే అది టైప్ 2 డయాబెటీస్ను నియంత్రిస్తుంది. ఇది జీవక్రియ సమస్యలను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది. బాదం పప్పులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు క్యాలరీలు తీసుకోవడం పెరుగుతుంది మరియు అది శరీరానికి హాని కలిగిస్తుంది. బాదం టీ ఈ సమస్యను నివారిస్తుంది. బాదం కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బాదం టీ తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలున్నవారు బాదం టీని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయం సమయంలో కొన్నింటిని తింటే సంతృప్తికరమైన అల్పాహారం లభిస్తుంది. అలాగే బాదం పప్పుతో టీని తయారు చేసుకుని తాగితే మరెన్నో ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. బాదం టీ రుచికరమైనదే కాకుండా ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. బాదంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాదం టీ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర కొవ్వు స్థాయిలను నిర్వహించడానికి, జీవక్రియను పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. బాదం పప్పు పైచర్మంలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి ఇతర పోషకాల సమ్మేళనాలుంటాయి. ఈ సమ్మేళనాలు మంటను తగ్గిస్తాయి. మనం తీసుకునే ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి వ్యతిరేకంగా యాంటీమైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉంటాయి. రోజుకు ఒక కప్పు పోషకాలతో కూడిన బాదం టీని ఆస్వాదించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బాదం తొక్కల నుండి తీసిన సారం శరీరంలోని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే అధిక రక్త చక్కెర స్థాయిలు నివారించడానికి బాదం టీ ఉపయోగపడుతుంది. బాదం టీలో మెగ్నీషియం ఉంటుంది. మనం ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే అది టైప్ 2 డయాబెటీస్ను నియంత్రిస్తుంది. ఇది జీవక్రియ సమస్యలను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది. బాదం పప్పులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు క్యాలరీలు తీసుకోవడం పెరుగుతుంది మరియు అది శరీరానికి హాని కలిగిస్తుంది. బాదం టీ ఈ సమస్యను నివారిస్తుంది. బాదం కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బాదం టీ తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలున్నవారు బాదం టీని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.